చూడండి ఇక్కడ సిక్స్ ఏదైతే ఉందో ఇది సెకండ్ ప్లేస్. ఓకేనా, 15 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ప్లేస్. వీళ్ళని రెగ్యులర్ విన్నర్ అని పిలుస్తారు, వీరిని కన్సోలేషన్ విన్నర్ అని పిలుస్తారు. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఎగ్జాంపుల్కి మనకి 15 టీమ్స్ వచ్చాయి అనుకోండి, 15 టీమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఆర్డర్లో ఏం చేయాలి, 15 నెంబర్స్ కూడా మనం రాసుకోవాలి. లేకపోతే మన స్కూల్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే వరుసగా 15 స్కూల్స్ వచ్చాయి అనుకోండి, 15 స్కూల్స్కి మనం ఏం చేయాలంటే లాటరీ తీయాలి. ప్రతి స్కూల్కి ఏం చేయాలంటే లాటరీ తీసి ఆ 15 నెంబర్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ లాటరీ ప్రకారం మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే బయస్ ఎవరికి వచ్చి కూడా తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత ఏం చేస్తామంటే టీమ్స్ ఆడించాలి, ఒక్కొక్క 1, 2, 3, 4 ఇలా మొత్తం అంతా కూడా ఫిక్సర్ అయ్యాలి. ఓకేనా, ఇది ఫిక్సర్ అయిపోయి ఇలా ఫిక్సర్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎవరెవరు విన్ అవుతున్నారు, ఎవరెవరు లూజ్ అవుతున్నారో మనం తెలుసుకోవాలి. అందువల్ల ఏం చేస్తుందంటే ముందుగా లూజర్ బ్రాకెట్ అని రాసుకుని విన్ అయిన వాళ్ళని సెకండ్ రౌండ్కి పంపిస్తూ లూజ్ అయిన వాళ్ళని ఏ రౌండ్లో ఓడిపోతున్నారో ఆ రౌండ్లో ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని లూజర్స్ అని రాసుకుంటూ రావాలి. విన్ అయిపోయిన వాళ్ళు రాస్తూ ఉండాలి, లూజర్ బ్రాకెట్లో కూడా ప్రతి రౌండ్లో ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ మనం ఎదుర్కపోతూ ఉండాలి. ఇలా పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన విన్నర్స్ తెలుస్తారు, లూజర్స్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతారు. ఇలా అయిపోయిన తర్వాత మొత్తం 4 లూజర్ బ్రాకెట్లో మొత్తం బ్రాకెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏం చేయాలంటే కలపాలి. ఈ రెండు రౌండ్లు కలిపేసి ఏం చేయాలంటే ఒక సింగిల్ నాకు టోర్నమెంట్లకు మళ్ళీ రెగ్యులర్ టోర్నమెంట్లకు ఒక టోర్నమెంట్ పెట్టి అందులోంచి వీరు ఎక్కడ వరకు సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్కి వచ్చేంత వరకు, ఎగ్జాంపుల్కి సెమీస్లో గెలిచి ఒకరు ఫైనల్కి వెళ్తారు చూడండి, ఆ పొజిషన్ వరకు ఏం చేయాలంటే ఆడించాలి. అలా ఆడించిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 3rd quarter లో 4th quarter లో 3 ముగ్గురుండిపోయారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి చూడండి, ఎవరికి 5కి 12కి అయినప్పుడు 5 విన్ అయ్యారు, వీరితో ఆడడానికి ఎవరు లేరు. అప్పుడు వీరితో ఎవరిని ఆడిస్తారంటే ఈ 3rd round లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరిని ఇక్కడ ఆడించాలి. సేమ్ మరలా కింద కూడా ఇలా ఎవరో ఒకరిని ఆడించి వీరిద్దరికి మ్యాచ్ పెట్టాలి. ఇందులోంచి ఒక విన్నర్, ఇందులోంచి ఒక విన్నర్ వస్తారు, మళ్ళీ వీళ్ళకి మ్యాచ్ పెట్టి ఇందులోంచి ఎవరైతే విన్నర్ వస్తారో వారిని ఎవరైతే లాస్ట్ రౌండ్లో ఓడిపోయారో వాళ్ళతో మ్యాచ్ పెట్టి అప్పుడు విన్ తీయాలి. అలా విన్ అయిన వ్యక్తి ఎవరంటే 6 వారికి సెకండ్ ప్లేస్ ఇస్తాం, అతన్ని కన్సోలేషన్ విన్నర్ అని పిలుస్తాం. ఇక్కడ 15 ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ విన్నర్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. ఓకేనా, అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కనుగొనడానికి మనకు ఫార్ములా ఉంది 2n-3. ఈ 2n-3లో మనం అప్లై చేస్తే 27 మ్యాచెస్ వచ్చాయి. మనం కౌంట్ చేస్తే ఇక్కడ 14 మ్యాచెస్ ఇక్కడ చూడండి 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. ఇది 27 మ్యాచెస్ మనకు రావడం జరిగింది కన్సోలేషన్ టైప్ టోర్నమెంట్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇంకోటి చేద్దాం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి నీట్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా కొంచెం అర్థం అవ్వడానికి. 16 టీమ్స్ వస్తే యాక్చువల్గా కన్సోలేషన్ టైప్ టూలో ఎలా చేయాలంటే మనం చూద్దాం. 16 టీమ్స్ వస్తే ఫస్ట్ ఏం చేయాలంటే మన ఆర్డర్ మనకు ఎలాగో మన అందరికీ తెలుసు కాబట్టి ఈక్వల్గా మొత్తం నెంబర్స్ అన్ని రండి, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అయిన తర్వాత 16లో మనకు తెలుసు హాఫ్ ఆఫ్ ది అంటే 8 టీమ్స్. 16కి బైస్ వస్తాయి అంటే రావు. ఎందుకు బైస్ రావు అంటే ఈ 2n వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి ఈక్వల్గా ఉంటే మనకి బైస్ అనేవి రావు. 2n వాల్యూస్ ఆల్రెడీ మీకు తెలుసు, 2, 4, 8, 16, 32 and so on. అంటే మనకి ఇక్కడ చూడండి 16 వచ్చింది ఆల్రెడీ, ఇక్కడ 16 ఉంది కాబట్టి మనం బైస్ అనేది తీసుకోవాల్సిన లేదు. కాబట్టి ఇప్పుడు మ్యాచెస్ పెట్టండి, ఫస్ట్ రౌండ్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకేనా, ఇదంతా కూడా ఫస్ట్ రౌండ్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రౌండ్. అది సెకండ్ రౌండ్కి వెళ్ళే లోపే ఇక్కడ ఏం చేద్దామంటే లూజర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ లూజర్స్ని కూడా తీసేద్దాం. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుందన్నమాట, ఈజీగా ఉంటుంది. కొంచెం మీరు ఎక్కువ బడ్డెన్ అవ్వాల్సి ఉండదు. ఇక్కడ చూడండి 1కి 2కి మ్యాచ్ అనుకోండి, ఎగ్జాంపుల్కి 1 గెలిచారు అనుకోండి, అంటే అప్పుడు ఎవరు ఓడిపోయినట్టు, ఫస్ట్ రౌండ్లో 2 అనేవారు ఓడిపోయినట్టు. నెక్స్ట్ 3కి 4కి 4 విన్నర్ 3 లూజర్. నెక్స్ట్ 5కి 6 విన్నర్ 5 లూజర్. నెక్స్ట్ 8 7 7 విన్నర్ 8 లూజర్. 9 10 10 విన్నర్ 9 లూజర్. 11 12 12 11. 14 13 13 14. 15 16 16 15. వీరందరూ కూడా
ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన వారు వీళ్ళు, ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. అంటే ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళు, ఫస్ట్ రౌండ్లో ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళిద్దరికి మ్యాచెస్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇది అంతా కూడా సెకండ్ రౌండ్, 1-4 మ్యాచ్, 4 విన్ సెకండ్ రౌండ్లో, 1 లూజర్. ఓకేనా? నెక్స్ట్ 4-6, 6 విన్నర్, 7 లూజర్. నెక్స్ట్ 10 విన్నర్, 12 లూజర్. 16 విన్నర్, 13 లూజర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది, విన్నర్స్ని తీసాము, లూజర్స్ని కూడా తీసాము. నెక్స్ట్ థర్డ్ రౌండ్, ఈ థర్డ్ రౌండ్లో చూడండి, 4-6 మ్యాచ్, 6 విన్ అయ్యారు అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు థర్డ్ రౌండ్లో లూజర్ ఎవరు అవుతారు? 4. నెక్స్ట్ 10-16, 16 విన్నర్, 10 లూజర్. ఓకేనా? ఇది థర్డ్ రౌండ్ లూజర్స్. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో 6-16 అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్కి, 16 విన్ అయ్యారు అనుకోండి. ఈ 16 ఏమని పిలుస్తామంటే రెగ్యులర్ విన్నర్ అని పిలుస్తాం. ఈ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోర్త్ రౌండ్లో, వీరిని ఇక్కడ రాస్తాం 6. ఓకేనా? మీరు ఎక్కడి వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకసారి చూడండి. 16 టీమ్స్ రాసుకున్నాము, ఫస్ట్ రౌండ్ ఆడించాం, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని ఫార్వర్డ్కి మూవ్ చేసాం, ఎవరైతే లూజ్ అయ్యారో అది రౌండ్స్ ప్రకారం ఏం చేశారంటే ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కలిపేసి మ్యాచెస్ ఆడించాలి. కలపండి, ఈ రెండు కలపండి, 2, 3, 5, 8, 9, 11, 14, 15, 1, 7, 12, 13. ఒకసారి కౌంట్ చేద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 అంటే మనం హాఫ్ ఆఫ్ ది 6కి చేయాలి, 3, 6. ఇక్కడ 12 వచ్చింది, 12 అంటే బైస్ వస్తాయి, 16-12, 4 బైస్ వస్తాయి. 4 బైస్ కూడా 1, 2, 3, 4. ఇక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచెస్. ఇలా ఎక్కడి వరకు ఆడిస్తామంటే ఫైనల్గా ఎవరైతే వన్ పర్సన్ ఎవరైతే మిగిలిపోతారో, అంటే అప్పర్ హాఫ్లో ఒకరు, లోయర్ హాఫ్లో ఒకరు, ఫైనల్స్ వరకు వచ్చి ఎవరైతే మిగిలిపోతారో అప్పటి వరకు ఆడించాలి. ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ 3-5 మ్యాచ్ అయింది, 5 విన్. 8-9, 8 విన్నర్ లేదా 9 విన్నర్ అనుకోండి, 9-11, 11, 15-1, 1, 7-12, 12, 13-12, 12, 14-1, 14. ఇక్కడ చూడండి 2-5, 5, 5-11 ఎగ్జాంపుల్కి, 11-14, 12 ఎగ్జాంపుల్కి, 14 విన్నర్ అనుకోండి. ఇప్పుడు వీరితో ఆడడానికి ఎవరు లేరు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రౌండ్లో మిగిలిపోయిన వాళ్ళు ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి చూడండి 4 అనుకోండి, లేదా 4 అయినా పర్లేదు, 10 అయినా పర్లేదు, ఇక్కడ యాడ్ చేసి వాళ్ళతో ఆడించాలి. తర్వాత 14కి ఇక్కడ మరలా ఇక్కడ 10 యాడ్ చేసాం కాబట్టి రిమైనింగ్ 1, 4 ఇక్కడ. ఓకేనా? వీళ్ళిద్దరిలో మ్యాచ్ పెట్టాలి, వీరిద్దరికి మ్యాచ్ పెడతాం, వీరిద్దరికి మ్యాచ్ పెడతాం. ఇందులో ఒక విన్నర్ వస్తారు, ఎగ్జాంపుల్కి 10 విన్ అయ్యారు అనుకోండి, ఇందులో కూడా 4 విన్ అయ్యారు అనుకోండి, మరలా వీళ్ళిద్దరికి 1 మ్యాచ్, 10-4. ఈ 10-4 అయిన తర్వాత ఒక విన్నర్ వస్తారు, ఎగ్జాంపుల్కి 10 వచ్చారు అనుకోండి. ఓకేనా? మనకి ఇంకెవరు మిగిలిపోయారు? ఈ 6 మిగిలిపోయారు, ఈ 6-10 మ్యాచ్ పెడతాం, వీళ్ళిద్దరిని ఒక విన్నర్, ఎగ్జాంపుల్కి 6 విన్నర్ అనుకోండి. ఇతన్ని కన్సోలేషన్ విన్నర్ అని పిలుస్తాం, ఇతనికి సెకండ్ ప్లేస్ ఇస్తాం. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఫస్ట్ ప్లేస్. ఇతన్ని రెగ్యులర్ విన్నర్ అని పిలుస్తాము, ఇతన్ని కన్సోలేషన్ విన్నర్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఈ కన్సోలేషన్ టైప్లో ఓన్లీ ఒకటే ఫార్ములా, మిగిలినవన్నీ కూడా సింగిల్ నాకౌట్లు ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక ఫార్ములా ఉంది, 2n-3, రిమైనింగ్ అన్నీ కూడా సింగిల్ నాకౌట్ ఫార్ములాసే ఉంటాయి. ఇక్కడ చూడండి 2 అంటే 2, n అంటే 16 టీమ్స్, -3, 16 2s 32, -3. మనం చూడండి 32-3 అంత 29 మ్యాచెస్ రావాలి, మనకి 29 మ్యాచెస్ వచ్చేలేవు చెక్ చేయండి. ఇక్కడ 16 టీమ్స్ అంటే ఎన్ని మ్యాచెస్ వస్తాయి, ఇక్కడ 15 మ్యాచెస్ వస్తాయి, 15 మ్యాచెస్ కదా. ఇక్కడ కౌంట్ చేద్దాం, ఈ ఇందులో మనం కౌంట్ చేస్తే మనకి ఎన్ని మ్యాచ్లు వచ్చేయలేదు, మనం చేసింది రైట్ రాంగ్ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి 15 కదా, 16, 17, 18, 19,
ట్వంటీ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. టోటల్ మనకు వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ 29, మనకు వచ్చిన మ్యాచెస్ కూడా 29. అంటే మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, మీకు కన్సోలేషన్ టైప్ 2 అనేది అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.